టిఆర్ఎస్ పార్టీని విడిన ఎంపీ కొండ విశ్వేశ్వర రెడ్డితో మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేసినట్లుగా తెలిసింది ఎంపీ కొండ విశ్వేశ్వర రెడ్డి పార్టీని వీడతారని సమాచారం రెండు రోజుల క్రితం కేటీఆర్ రెడ్డి ఇంటికి వెళ్లారు పార్టీని వీడాల్సిన అవసరం ఏమచ్చిందని ప్రశ్నించారు రాబోయే పదిహేను నుంచి ఇరవై ఏళ్లు తానే సీఎం గా ఉంటానని విశ్వేశ్వర రెడ్డితో అన్నాడని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది ఏ అవసరం వచ్చినా తాను చూసుకుంటానని చెప్పారని కూడా తెలుస్తోంది కేటీఆర్ విశ్వేశ్వర రెడ్డి వెనుకకు తగ్గకపోవడంతో మంగళవారం ఉదయం కేటీఆర్ రెడ్డికి ఫోన్ చేసి పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనాలని ప్రచారం చేయాలని ఆదేశించారు లేకపోతే సస్పెండ్ చేయాలని సీఎం సార్ చెప్పారని కేటీఆర్ రెడ్డికి చెప్పారు దీంతో విశ్వేశ్వర రెడ్డి కూడా అంతే ఘాటుగా సస్పెండ్ చేసుకుంటే చేసుకోండి బదులిచ్చారు సాయంత్రానికి విశ్వేశ్వర రెడ్డి ఎంపీ పదవికి రాజీనామా చేసి టీఆర్ఎస్ కు జలకిచ్చారు అసలు కేటీఆర్ చేసిన వ్యాఖ్యలలో తెలంగాణ తర్వాత సీఎం కేటీఆర్ అని స్పష్టమవుతోంది కొందరు టీఆర్ఎస్ నేతల ద్వారా కూడా ఇదే విషయం గతంలోనూ తెలిసింది ఈ మధ్యకాలంలో కూడా తెలుస్తూనే ఉంది కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లింది కూడా కేటీఆర్ కోసమేనన్న ప్రతిపక్షాల వ్యాఖ్యలకు కూడా బలం చేకూరుతోంది అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన తర్వాత కేటీఆర్ చేసి తాను జాతీయ రాజకీయాలలో చురుకుగా పాల్గొనాలనేది కేసీఆర్ ప్రణాళికగా తెలుస్తోంది అందుకే ముందస్తు ఎన్నికలు తెచ్చారని సాధారణ ఎన్నికల సమయంలోనైతే జాతీయ రాజకీయాలలో పాల్గొనే అవకాశం ఉండదు కాబట్టి ముందుగా అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లారని తెలుస్తోంది ఎన్నికల సమయంలో టిఆర్ఎస్ కు రాజీనామా చేసి షాక్ ఇచ్చిన చేవల్ ఎంపీ కొండ విశ్వేశ్వర రెడ్డి కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు కూడా చేశారు తాను రామ్ పిలుపుతో ఉద్యమంలో చేరానని కానీ ఈనాడు ఉద్యమంలో పాల్గొనని వారికి విలువనిచ్చి ఉద్యమకారులను అవమానపరిచారన్నారు తన వ్యాపారాలు రీసెర్చ్ లో పక్కకు పెట్టి ఉద్యమంలో పాల్గొనని కూడా చెప్పారు చివరకు కేసీఆర్ నాయకత్వ పార్టీలో చేరి ఎంపీగా ఎన్నికయనన్నారు తన ఎంపీగా ఉండి కనీసం మురికి కలవలను కూడా శుభ్రం చేయించుకోలేని పరిస్థితుల్లో రాజకీయాలు నడిచాయన్నారు ప్రజల క్షేమం కోసమే తన నిర్ణయం తీసుకుంటున్నానన్నారు తాండూర్ లో అయూబ్ ఖాన్ పెట్రోల్ పోసుకుని చనిపోయిన ఘటన చాలా బాధించిందన్నారు విశ్వేశ్వర రెడ్డి ఏం మాట్లాడారో కూడా మనం కొద్ది గంటల క్రితమే ఈ మైరా మీడియాలో పోస్ట్ చేసిన కూడా కూడా చూసారు సో మొత్తంగా చూసుకున్నట్లయితే కొండా విశ్వేశ్వర రెడ్డికి రాజీనామాకి కొద్ది గంటల ముందు ఆయనతో మాట్లాడిన సందర్భంలో అంటే కేటీఆర్ ఆయనతో మాట్లాడిన సందర్భంలో మనం చూసినట్లయితే రానున్న కాలంలో ముఖ్యమంత్రి నేనే నీకు ఏది కాలంలో అది చేస్తాను నీకు ఎలా కాలంటే అలా ఉందాము అంత తప్ప మీరు మాత్రం సంతృప్తితో ఉండొద్దు పార్టీ వ్యవహారాలు చురుగ్గా అని చెప్పారు దీన్ని బట్టి క్లియర్ గా అర్థమవుతుంది అంతా అంత అన్నట్టుగానే ఇక కేటీఆర్ చక్రం తిప్పబోతున్నాడు అన్నది ఇక్కడ స్పష్టం అవుతూ ఉంది అదే విధంగా హరీష్ రావు కి చెక్ పెట్ట ఇక్కడ అర్థమవుతూ ఉంది ఇక కేసీఆర్ కూడా జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పబోతున్నారు అన్నది కూడా ఇక్కడ అర్థమవుతుంది ఇవన్నీ అర్థమైనాయి కదా ఇంకా అర్థం ఒకే ఒకటి అదేంటంటే రేపు మహాకూటమి గనక గెలిచినట్లయితే ఇప్పుడు కేసీఆర్ అండ్ కేటీఆర్ ఏదైతే అనుకుంటూ ఉన్నారో ఏవైతే ఎత్తులు వేస్తున్నారో ఈ ఎత్తులు కావచ్చు ఈ అనుకున్నవి కావచ్చు అన్ని కూడా పటాపంచలు అయిపోతాయి ఎందుకంటే అప్పుడు చక్రం తిప్పేది మహా